మా రష్మిక ఫస్ట్ ఫిల్మ్ నుంచే తెలుగు మాట్లాడేస్తుంది, అసలు అందులో మాకు ఇంకా ఆశ్చర్యం కానీ అలాంటివి ఏం లేవు. ఇట్స్ అ వెరీ నార్మల్ థింగ్ ఫర్ అస్ నౌ. తెలుగు అమ్మాయే కానీ ఏకంగా రాయలసీమ యాస మాకు కూడా రాదు నిజం చెప్పాలంటే. అలాంటిది అది ప్రాక్టీస్ చేసి చెప్పడం అనేది మామూలు విషయం కాదు, అది కూడా డబ్బింగ్. అమ్మో, చాలా డెడికేషన్తో చేశారని అర్థం అయిపోతుంది ఇక్కడే. నాకు తెలియదండి ఎట్లా చేశాను అస్సలు. అంటే ఇప్పుడే తెలుగు నేర్చుకున్నా, ఇప్పుడే వేరే వేరే లాంగ్వేజ్లో వెళ్ళి వేరే వేరే ఫిల్మ్స్ చేస్తున్నా, కానీ ఇప్పుడే తెలుగు నేర్చుకుని ఇప్పుడే చిత్రం అమ్మా ఇది టూ మచ్ మరి. కానీ ఇలాంటి ఫిల్మ్ చేయాలంటే ఐ థింక్ ఇట్స్ వర్త్ గోయింగ్ త్రూ ఆల్ దట్ ట్రావెల్ డూయింగ్ ఆల్ ఆఫ్ దట్. అండ్ ఆల్సో మీరు చెప్పేలాగా ఐ థింక్ చిత్తూరు స్లాంగ్ అనేది ఇట్ వాస్ వెరీ న్యూ. ఇప్పుడు నాకు వన్ ఇయర్ ఐ థింక్ వీ హావ్ స్టార్టెడ్ డూయింగ్ దిస్ ఫిల్మ్ అండ్ ఇట్స్ డన్. ద లాంగ్వేజ్ ఇస్ ఆల్సో సో రా దాట్ నువ్వు ఏం మాట్లాడినా ఇట్ లుక్స్ డిఫరెంట్, ఇట్ ఫీల్స్ డిఫరెంట్. అంటే పొగుడుతున్నారా, తిడుతున్నారా, ఏంది ఇది, ఎట్లా, ఏం జరుగుతుంది అని అర్థం. ప్రేమ కూడా అలాగే వస్తుంది, అలానే వస్తుంది. సో ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఫన్. yes, 17th ఇట్స్ గోయింగ్ టు బి మ్యాడ్నెస్. వండర్ఫుల్. బట్ ఐ థింక్ యు ఆర్ కిల్లింగ్ విత్ యువర్ ఐస్. యా, సీరియస్లీ, శ్రీవల్లిగా మొత్తం మీ పాత్ర అంతా మీ కళ్ళల్లోనే కనిపిస్తుంది అనిపిస్తుంది. ఓ మై గాడ్, వెన్ యు జస్ట్ లుక్ అప్ కదా, ఒక కెమెరా వైపు అలా చూసారా, అలా ఉంటుంది. ఐ థింక్ చారడేసి కళ్ళు వేసుకుని అలా చూస్తే ఏమైపోవాలండి అబ్బాయిలు.